నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనం జహీరాబాద్లోని హెర్బల్ వ్యాలీలో ఉన్నాం. ఇక్కడ వచ్చేసి భూమి మీద ఉండేటటువంటి ప్రతి మొక్కలోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంది అని అంటూ ఉంటారు మన ట్రెడిషనల్ హీలర్ అలాగే హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారు. మరి ఈరోజు ఇక్కడ మనకు చాలా మొక్కలు ఉన్నాయి, చాలా పళ్ళ తోటలు ఉన్నాయి. అయితే ప్రతి దాంట్లోనూ ఒక ఔషధం అనేది ఉన్నది అనేసి అంటున్నారు సార్. ఇప్పుడు మాకు ఔషధం అన్నది ప్రతి మొక్కలో ఉంటుంది, భూమి మీద పనికిరాని మొక్క అంటూ ఏది లేదని మీరు చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు ఇప్పుడు మనకు ఏం చెప్పబోతున్నారు? ఇక్కడే చూడండి అమ్మా, ఇప్పుడే మనం క్రితం వీడియోలో మనం టచ్ మీ నాట్ అంటే నిద్రగన్ని గురించి మాట్లాడుకున్నాం అమ్మా. అది కాదు ఉంది కదా భూమి మీద, దాని పక్కనే అదిగో చూడండి అమ్మా, అక్కడ పుదీనా ఉంది. ఇది ఇక్కడ నేచురల్ గా ఉన్నది అమ్మా, మేము పట్టుకొచ్చి పాతింది కాదు. ఇక్కడ తోటలో ఉండేది అక్కడక్కడ, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ వాటర్ ఉందని ఇక్కడ వేసారమ్మా. ఇది హైబ్రిడ్ కాదమ్మా, లేకపోతే మోడిఫైడ్ కాదు, ఇది నేచురల్ గా ఇక్కడ నేచురల్ గా ఇక్కడ వచ్చింది అనమాట. ఇది అడవిలో వచ్చింది. ఇది దీని స్మెల్ చూసారా, కోస్తేనే ఈ ఏరియా చాలా బాగుంది. అవును, దీనికి చాలా ఎక్కువ స్మెల్ వస్తుందమ్మా. అలాగే కాకపోతే ఏంటంటే ఇప్పుడు దీని నుంచి ఆయిల్ తీసి ఆ ఆయిల్ని ఒక 10 లక్షలు 10,000 అలా కిలో అమ్ముతున్నారమ్మా. పుదీనా ఆయిల్ మింట్ ఆయిల్ 10,000. కానీ అది ఆయిల్ పెంచడం కోసం, ఆయిల్ దిగుబడి పెంచడం కోసం హైబ్రిడ్ వెరైటీస్ని తీసుకొచ్చి దాని నుంచి ఆయిల్ తీస్తున్నారు, మింట్ ఆయిల్. ఇందులో ఆయిల్ పర్సంటేజ్ తక్కువ వచ్చినా కానమ్మా ఔషధ గుణాలు. ఇది నాటు వెరైటీ కాబట్టి, నేచర్ వెరైటీ కాబట్టి ఇందులోనే ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటానమ్మా. సార్ ఆయిల్ రూపంలోనే కాకుండా మనకు పుదీనా అన్నది ఫస్ట్ నుంచి కూడా చెప్పేవాళ్ళు, మనం కూరల్లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటాం పుదీనా. ఎందుకు అంటే దీంట్లో మంచి ఔషధాలు ఉంటాయి, మెయిన్ మనకి గట్కి సంబంధించి కూడా చాలా బాగా పనిచేస్తుంది అని అంటూ ఉంటారు. బాగా చెప్పారమ్మా, గట్కి ఇది ఒక అద్భుతమైన ఔషధం. ఎవరికైతే ఇండైజెషన్ ఉందో, అజీర్తి ఉందో, వాళ్ళు దీన్ని కొంచెం ఉప్పు మిరియాలు వేసుకున్నామా, దీన్ని నూరుకుని మీరు తాలింపు కూడా పెట్టుకోవచ్చు. చింతపండు అది కావాలంటే చింతపండు వేసుకోవచ్చు. అందులో మీరు దీన్ని పచ్చడిగా కూడా తినచ్చు, చాలా రుచికరంగా. అజీర్ణం అనేది పూర్తిగా తగ్గిపోతుందమ్మా. అదేవిధంగా పొట్టలో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఒక చెడు బ్యాక్టీరియా ఉండమ్మా ఒక వాయువుని పుట్టిస్తూ ఉంటుంది. ఆ వాయువు చాలా మందికి త్రేనుపు ద్వారా వచ్చి మౌత్ స్మెల్ ఉంది కదమ్మా. అవును, ఆ మౌత్ స్మెల్ యాక్చువల్గా నోట్లేదు కదమ్మా, ప్రేగుల్లోంచి కూడా కొంతమందికి ఆ స్మెల్ అనేది వస్తుంది. ఆ అపాన వాయువు ఏదైతే విషవాయువులు ఉన్నాయో, చెడు వాయువులు, దుర్వాసన వచ్చి వాయువులు ఉన్నాయో, ఆ వాయువులు అన్నింటినీ కంట్రోల్ చేయడంలో ఈ పుదీనా అనేది అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం దీన్ని కొంతమంది సార్ ఆకు కూడా తింటూ ఉంటారు. తినొచ్చమ్మా, ఇప్పుడు మనం ఇప్పుడు దీన్ని కూడా ఈ చిగురు తీసుకుని కూడా మనం తినొచ్చమ్మా. ఇది దీన్ని ఇంకా మనం ఏ విధంగా వాడుకుంటారంటే, కొందరు బట్టలు ఉన్నాయి కదమ్మా, అవును, దీన్ని ఎండబెట్టి మీరు బట్టల్లో పెట్టుకుంటే పురుగులు పట్టవమ్మా. ఓకే, చాలా మంది ఏవేవో కెమికల్ బాల్స్ అలాంటివి వేస్తూ ఉంటారు అందులో. సో అక్కడ అలా లేకుండా నాచురల్ గా దీని స్మెల్ కూడా బాగుంటుంది సార్. దీన్ని నీడని ఆరబెట్టుకుని కూడా మీరు బట్టల్లో పెట్టుకోవచ్చమ్మా. అదే విధంగా దీన్ని పెరుగులో వేస్తే మీకు పెరుగు పులకన్న ఉంటుందమ్మా. పెరుగు సమ్మర్ లో బాగా త్వరగా పులిసిపోతూ ఉంటుంది, పాడైపోతుంది కదా. పూర్వం ఏం చేసేవారంటే, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో వచ్చినాయి కాబట్టి అన్ని ఫ్రిడ్జ్ లో పెడుతున్నామమ్మా. ఇటువంటి వాటినే ఔషధ గుణాలు ఉంటాయి, ప్లస్ మనకి ఉపయోగపడతాయి. రెండు రకాలుగా దీన్ని వాడుకుని చేసుకోవచ్చు. అలాగా ఒక చాలా మంచి ఔషధ గుణం, దీన్ని మీరు కోసుకుని దీన్ని పౌడర్ చేసుకుని ఆ పౌడర్ కూడా మీరు మనం ఏదైతే మిరపకాయ కారం, ధనియాల కారం ఇలా అనేక రకాలు చేసుకుంటాం కదా, అట్లా పుదీనా కారం కూడా చేసుకోవచ్చాం. చేసుకుని దీన్ని వాడుకున్నా కూడా నేను ఏ ఏ ఔషధ గుణాలు అయితే మీ పొట్టకు చెప్పానో, నేను గట్స్ కానీ ఇంకోటి కానీ, ఎవరైనా శ్రోత ఎప్పు పడిపోయారమ్మా దీన్ని బాగా నలిపి ముక్కు దగ్గర పెట్టండి, వెంటనే లేచి కూర్చుంటారు. ఆ లక్షణం కూడా, ఇది బ్రెయిన్ కూడా చాలా మంచి స్మెల్. ఈ ఘాట్ ఏదైతే ఉందో అది నిద్రావస్థ ఉన్న బ్రెయిన్ కూడా మేల్కొల్పడానికి ఇది పనిచేస్తున్నాము. యాక్టివ్ అవుతుంది బ్రెయిన్ అయ్యి శ్రోహ వచ్చి లేచి కూర్చుంటాడు మనిషి. ఇలాగ అనేక రకాల అద్భుత గుణాలు ప్రతి మూలికలోనే ఉంటాయమ్మా. సార్ అయితే ఈ పుదీనాను మనము ఇందులో అయినా ఎలాగైనా తీసుకోవచ్చా, లేకపోతే దీన్ని వేరే విధంగా ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాం మనము కొన్ని కూల్ డ్రింక్స్ లో వాటిల్లో కూడా వీటిని వాడుతూ ఉన్నారు, సోడాల్లో వాడుతున్నారు, కూల్ డ్రింక్ లో వాడుతున్నారు. సో అలా వాడచ్చా సార్? అనేక రకాలుగా మీరు వాడుకోండి. ఎలా వాడుకున్నా ఇదేమి టాక్సిన్ కాదమ్మా, ఇది ప్రమాదకరమైన మూలిక కాదు, దీన్ని శుద్ధి చేయవలసిన అవసరం కూడా లేదు. దీన్ని పచ్చిది కానీ ఎండిది కానీ
సమూలం గానీ అంత వాడుకోవచ్చు. మెయిన్ మనకు జీర్ణశక్తి మీద బాగా పనిచేస్తుంది అండ్ బ్రెయిన్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది. యాక్టివ్ అవుతుంది, పొట్టలో ఉన్న క్రిములను కూడా చంపుతుందమ్మ. ఏదైతే పిల్లలకి, మీరు పిల్లలకి ఒకటేనమ్మా, పిల్లల పొట్టలో కనుక క్రిములు ఉన్నాయి అంటే వాళ్ళు నిద్రపోయినప్పుడు సొల్లు కారుతుందమ్మ, సొంగండం కదా, నోటి నుంచి పక్క కారుతుంది. అవును, పెద్దవాళ్ళకి కారణం కూడా వాళ్ళ పొట్టలో నులిపురుగులు ఉన్నట్టమ్మా, పిల్లలకి కారణం నులిపురుగులు ఉన్నట్టు. ఆ నులిపురుగులను చంపుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మిరియాలు, కొంచెం సాల్ట్ రెండు కలిపి దీని ఆకేసుకుని నూరుకుని ఆ మాత్ర కింద తినచ్చు, మజ్జిలో కలుపుకుని తాగొచ్చు. ఆ విధంగా చేస్తే చెడు బ్యాక్టీరియా అనేది పోతుంది, నులిపురుగులు కూడా నోట్లో కానీ ఎక్కడ ఉండేదమ్మా, నోటి దుర్వాసన కూడా ఇది నోట్లో పెట్టుకుంటే తగ్గుతుంది. సో పుదీనా అంటే మామూలుగా మనము మసాలా వాటిల్లోనో చట్నీలలోనో ఇట్లా ఎక్కువగా వాడుతూ ఉంటాము, టేస్ట్ కోసం, స్మెల్ కోసమే అనుకుంటారు చాలా మంది. కానీ వాటిలో ఇది చాలా బాగా వాడతారమ్మా, ఎందుకంటే నాన్ వెజిటేరియన్ చాలా ఎక్కువ తింటారు కాబట్టి వాళ్ళు. ఆ నాన్ వెజిటేరియన్ ఎక్కువ తినడం వల్ల అజీర్తి రాకుండా ఆ కూరలోనే ఈ పుదీనా వేసుకుని అది డైజెస్ట్ అయ్యేలాగా అడ్వాన్స్గానే దీన్ని వాడుకుంటారమ్మా వాళ్ళు. సో మన పెద్దవాళ్ళు అందుకే ఏది వాడినా దాని వెనకాల ఒక ఏదో ఒకటి ఆరోగ్య రహస్యం ఉండనే ఉంటుంది కాబట్టి చాలా తెలివిగా ముందుగానే మనకు అలవాటు చేస్తూ వచ్చారనమాట. నాన్ వెజెస్ కానీ ఒక ఫుడ్ కింద మనకు అలవాటు చేస్తూ వచ్చారు. ఇది మెడిసిన్ తినమంటే మనం ఎవరు తినం, అదే కూరలో మసాలా కింద టేస్ట్ వస్తుంది అని అంటే వాడుకుంటాం. సో ఎలాగైతే ఏమైంది, ఎలా తీసుకున్నా కూడా పుదీనా అన్నది చాలా ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా మనకు మైండ్ చాలా యాక్టివ్ అవుతుంది బ్రెయిన్, అలాగే మన జీర్ణశక్తి మీద కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంటుంది. ఎటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నా కూడా అవన్నీ కూడా చనిపోయేసి మంచి హెల్దీ గట్ మనకి ఇస్తుంది. అవునా, రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అమ్మా.